నంజమూరు మండల కేంద్రంలో మోడల్ కండక్ట్ ఆఫ్ కోడ్ నిర్వహిస్తున్నామని ఎంపీడీఓ రాజేష్ బాబు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఎన్నికల కోడ్ నిబంధనలు అతిక్రమించినచో కఠిన చర్యలు ఉంటాయని తెలియజేశారు. ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, వాల్ పేపర్స్, వాల్ రైటింగ్, పోస్టర్స్ లాంటివి ఉండకూడదని, అలాగే రాజకీయ నాయకుల ర్యాలీలకు ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొనకూడదని హెచ్చరించారు. అలా లేని పక్షంలో ఉద్యోగం నుండి తొలగించడం జరుగుతుందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను నింజమూరు మండలం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ జనరల్ ఎలక్షన్ 2024కి నోడల్ ఆఫీసర్గా ఉన్నాను. నింజమూరు మండలంలో ఎలక్షన్ నోటిఫికేషన్, ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ తర్వాత అమల్లోకి వచ్చిన ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని నింజమూరు మండలంలో అన్ని పంచాయతీల్లో, అన్ని సచివాలయాల్లో పూర్తి స్థాయిలో ఈరోజు కల్లా పూర్తి చేయటం జరిగింది. ఎటువంటి బ్యానర్లు, ఎటువంటి వాల్ పోస్టర్లు, ఎటువంటి వాల్ రేటింగ్లు తర్వాత లేకుండా రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏమీ లేకుండా చూడటం జరిగింది. అట్లాగే రాజకీయ నాయకుల మరియు ఇతర నాయకుల విగ్రహాలను కూడా ముసుగులు వేయించి, అట్లాగే ఎటువంటి బ్యానర్లు, జెండాలు లేకుండా ప్రభుత్వ ఆఫీసుల్లోను, ప్రైవేటు స్థలాల్లోను, అట్లాగే గవర్నమెంట్ స్థలాల్లోను ఏమీ లేకుండా చూడటం జరిగింది. ముఖ్యంగా అనేక రాజకీయ పార్టీల మీటింగ్లకి ప్రభుత్వాధికారులు ఎవరు పాల్గొనకుండా ఉండేందుకు ఆదేశాలు చేయటం జరిగింది. మరీ ముఖ్యంగా వాలంటీర్లు, తర్వాత ఇతర సచివాలయ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా ఈ పార్టీకి సంబంధించిన మీటింగ్స్కు కానీ, ర్యాలీలకు కానీ, లేకపోతే ఇతర కార్యక్రమాలకు కానీ పార్టిసిపేట్ చేయకుండా, పాల్గొనకుండా ఆదేశాలు జారీ చేశాం. ఇలా ఎవరన్నా పాల్గొంటే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు వారిని విధుల నుండి సస్పెండ్ చేయటమే కాకుండా వారి మీద క్రిమినల్ కేసు కూడా నమోదు చేయమని వారు ఆదేశించి ఉన్నారు. కాబట్టి ఆ విధంగా చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఈ సందర్భంగా ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లతో సహా ఎవరు ఈ పార్టీ కార్యక్రమాలు లేకపోతే ఎన్నికల ప్రచార కార్యక్రమాలకి పాల్గొనొద్దని ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రారంభమైనప్పటి నుంచి ఎలక్షన్ పూర్తయినంతవరకు ప్రభుత్వాధికారులుగా మేమందరం పూర్తి స్థాయిలో ఎలక్షన్కి సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎటువంటి వైలేషన్ లేకుండా చూసేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా మా సిబ్బందిని నేను పూర్తి స్థాయిలో ఉన్నాం, పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.